జగన్మోహన్ రెడ్డికి తెలుసు తాను ఓడిపోతున్నాడని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అధికారాన్ని కోల్పోతున్నామని. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు శంకరగిరి మాన్యాలు పట్టబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటికి రావాలని ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు, తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేయాలి, బదనాం చేయాలి, చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు పాత్రికేయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సిఎస్కి. మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు, వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది. మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. అందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు గారి కింద పనిచేస్తున్నారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ? ఆ బుద్ధి లేని, ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు. బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నా, ఇన్ వాట్ వే, ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా అభ్యర్థి చేస్తారు బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడని. చంద్రబాబు గారు ఎలా బాధ్యుడు అవుతాడండి? మీ ప్రభుత్వం బాధ్యత వహించాలా? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాలా? మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్క పెన్షన్దారు కూడా ఒక్క నీ భాషలో చెప్పాలంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవ్వాతాతకు కూడా ఇబ్బంది జరగటానికి లేదు, ఒక్క అవ్వాతాత కూడా పెన్షన్ నాకు రాలేదు, నాకు అందలేదని అంటానికి లేదు. పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు ఇస్తారు, ఆ రకంగానే పూర్తి చేయాలి ఈరోజు 1వ తారీఖు. అందుకనే మేము చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలవడానికి మా పార్టీలో ఈ 2 జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు అందరం వచ్చాం. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలిసాం, చాలా సుదీర్ఘంగా ఆయనతో చర్చించాం, ఈ కంప్లైంట్ ఇచ్చాం. ఈ కంప్లైంట్కి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పోర్టల్లో ఏ రకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి కూడా ఇచ్చాము. అది నేరం, చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. అట్ ది సేమ్ టైం పెన్షన్లన్నీ కూడా ఆ పెన్షన్దారులు ఇంటికి వెళ్ళి అంతకుముందు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలి, ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ప్రక్రియ 5వ తారీఖు పూర్తి చేయాలని చెప్పి అడగటం జరిగింది.